వెల్కమ్ టు S90 న్యూస్. నేను మీ రాంబాబు. మీతో మీ ప్రజాప్రతినిధి కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలో భారతీయ జనతా పార్టీ ఎన్నికలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏ విధంగా కొనసాగుతున్నాయి, తర్వాత దానికి సంబంధించి కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షులు, భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షులు ఎర్రబెల్లి సంపత్రావు గారితో ఉన్నాం. హుజూరాబాద్ ఎన్నికల నియోజకవర్గానికి సంబంధించి ఈ కార్యక్రమాలు ఏ విధంగా భారతీయ జనతా పార్టీ ముందుకు తీసుకుపోతున్నటువంటి సందర్భాన్ని, ఈ రాజకీయపరమైనటువంటి అంశాలని, వారి యొక్క అంతరంగాన్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్రంలోనే హాట్ టాపిక్గా జరుగుతున్నటువంటి హుజూరాబాద్ ఉప ఎన్నిక, దాంట్లో భారతీయ జనతా పార్టీ ఇప్పుడు చాలా ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నాయని చెప్పి మా సర్వేలో తేలినటువంటి నిజాలు. తప్పకుండా. మీరు ఏ విధమైనటువంటి కార్యక్రమాలతో ముందుకు పోతున్నారు? ముందుగా మీ రాజకీయ రంగ ప్రవేశం ఏ విధంగా జరిగింది? ఎర్రబెల్లి సంపత్రావు అన్న పేరు. మా స్వగ్రామం ఇక్కడ జమ్మికుంట మండలంలోని గండపల్లి గ్రామం. నేను ప్రస్తుతం జమ్మికుంటలోనే నివాసం ఉంటున్నా. వృత్తిరీత్యా నేను కాంట్రాక్టర్ పనిచేస్తూ మరి యొక్క రాజకీయాలు కొనసాగుతూ ఉన్నా. నేను బాల్యం నుండి మా గ్రామంలోనే మరి 7వ తరగతి వరకు చదువుకొని, తర్వాత 7వ తరగతి నుండి 9వ తరగతి మా పక్కన ఉన్నటువంటి బిజిగిరి షరీఫ్ గ్రామం చదువుకున్న తర్వాత మరి 10వ తరగతి యొక్క జమ్మికుంట పట్టణంలో చేయడం జరిగింది. తర్వాత కూడా ఇంటర్మీడియట్ డిగ్రీ కూడా ఈ యొక్క జమ్మికుంటలోనే పూర్తి చేసి, నేను చదువుకున్న రోజుల్లోనే మరి అప్పుడున్నటువంటి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ యొక్క ఏబీపీతో నాకు సంబంధాలు ఉండేది. ఆ రోజు నేను ఏబీపీలో కూడా ఒక యాక్టివ్ కార్యకర్తగా ఆ రోజు నేను పనిచేయడం జరిగింది. ఆ రోజు నాకు ఈ యొక్క ఏబీపీలో నేర్చుకున్నటువంటి ఏదైతే ఒక దైవభక్తి దేశభక్తి అనే నినాదం ఏదైతే ఉందో దాని ఆధారంగా నేను మరి 2003లో మరి భారతీయ జనతా పార్టీలో చేరి మరి భారతీయ జనతా యువమోర్చా మండల అధ్యక్షుడు 2003 నుండి 2005 వరకు నేను పనిచేయడం జరిగింది. ఆ రోజు నేను ఈ యొక్క యువకులను అనేక మందిని కూడా భారతీయ జనతా పార్టీలోకి చేర్చే క్రమంలో నేను అనేక యువమోర్చా తరఫున ఉద్యమాలు కూడా చేయడం జరిగింది. నేను ఆ యొక్క ఫలితాన్ని గుర్తించినటువంటి ఆ రోజు ఉన్నటువంటి మా యొక్క నాయకత్వం నాకు 2005లోనే మరి భారతీయ జనతా పార్టీ యొక్క జమ్మికుంట మండల అధ్యక్షుని ఆ రోజు నన్ను ఎన్నుకోవడం జరిగింది. మరి 2005 నుండి 2007 వరకు ఈ యొక్క జమ్మికుంట మండల అధ్యక్షునిగా, అదేవిధంగా 2007 నుండి 2009 వరకు యువమోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా పనిచేయడం జరిగింది. తర్వాత మళ్ళీ 2009 తర్వాత కూడా మరొక్కసారి నాకు జమ్మికుంట మండల అధ్యక్షులుగా మళ్ళీ 2 పర్యాయాలు అంటే దాదాపు 6 సంవత్సరాలు మళ్ళీ కూడా ఈ యొక్క జమ్మికుంట మండల అధ్యక్షునిగా అవకాశం కల్పించారు. ఆ రోజు మొత్తానికి ఈ యొక్క జమ్మికుంట మండలానికి నేను 3 పర్యాయాలు 8 సంవత్సరాలు మండల అధ్యక్షునిగా నేను పనిచేయడం జరిగింది. మరి మొదట్లో నేను 2005లో మండల అధ్యక్షుడు చేసినప్పుడు ఈ ప్రాంతంలో అప్పటికే ఒక తెలుగుదేశం పార్టీ బలమైనటువంటి నాయకుడు ఉన్నటువంటి ఒక ఏదైతే దామోదర్ రెడ్డి గారు ఉన్నారో, నేను యువమోర్చలో పనిచేసిన సందర్భంలో మాకు అనేక రకాల బెదిరింపులు రావడం జరిగింది. ఆ రోజు ఈ ప్రాంతం మొత్తం కూడా దామోదర్ రెడ్డి గారి కంట్రోల్లో కొంత ఒక రాక్షసమైనటువంటి పరిపాలన నడిచేది. ఆ రోజు ఈ ప్రాంతంలో కొంత నక్సల్తో సంబంధం ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు మరి భారతీయ జనతా పార్టీలో మేము చేరి మరి ప్రజలతో మమేకమై యువకులతో మమేకమై ఉద్యమాలు చేస్తున్న సమయంలో మాకు అనేక రకాల బెదిరింపు కాలు రావడం జరిగింది. మమ్మల్ని రాజీనామా చేయాలని కూడా మాపైన అసాంఘిక శక్తులు చాలా ఆ రోజు ఫోర్స్ చేయడం జరిగింది. అయినా కూడా మేము వాటికి భయపడకుండా నమ్ముకున్న సిద్ధాంతం కోసం మేము వారిని ఎదిరించి కూడా మేము భారతీయ జనతా పార్టీలోనే ఆ రోజు నుండి ఈ రోజు వరకు కొనసాగుతూ ఉన్నాం. మరి ఒక గతంలో మండలాధ్యక్షుడు అయిపోయిన తర్వాత మా జిల్లా నాయకత్వం మరి ఇక్కడ మండలంలో నా యొక్క సేవలను గుర్తించి నేను జిల్లాకు రావాలని చెప్పి మా జిల్లా అధ్యక్షుడు అప్పుడున్నటువంటి అధ్యక్షుడు నన్ను గతంలో నాకు కరీంనగర్ జిల్లా కార్యదర్శి కూడా నాకు గుర్తింపు ఇవ్వడం జరిగింది. కరీంనగర్ జిల్లా కార్యదర్శిగా నేను 3 సంవత్సరాలు మరి జిల్లాలో అనేక ప్రాంతాల్లో పర్యటించి పార్టీ పరిశీలిత కూడా నేను పనిచేయడం జరిగింది. తర్వాత మొన్న కొత్తగా ఏర్పడినటువంటి యొక్క మల్లి జిల్లా కార్యవర్గంలో నాకు ఈ యొక్క భారతీయ జనతా పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు నాకు ప్రమోషన్ కల్పించడం జరిగింది. ఈ యొక్క జిల్లా ఉపాధ్యక్షులతో పాటు నాకు అదనపు బాధ్యత ఒక కరీంనగర్ జిల్లా కిసాన్ మోర్చా ప్రభారిగా కూడా జిల్లా ఇన్ఛార్జి కూడా నాకు పార్టీ యొక్క గురుతరమైనటువంటి బాధ్యత అప్పగించింది. తప్పకుండా ఇచ్చినటువంటి బాధ్యత నేను ఇప్పటికి కూడా సక్రమంగా నిర్వహిస్తూ ఉన్నాను. ఇవే కాకుండా మరి సైదాపూర్ మండలానికి సంబంధించి ఆ యొక్క మండలానికి సంబంధించినటువంటి ఇన్ఛార్జి కూడా నేను అదనపు బాధ్యతలు ఈరోజు నేను నివర్తిస్తూ ఉన్నాను. ఇవన్నీ కూడా మరి జిల్లా నాయకత్వం నా మీద నమ్మకంతో ఇచ్చింది. తప్పకుండా వాటికి న్యాయం చేసే విధంగా ఈరోజు వరకు కూడా నేను పార్టీ యొక్క పటిష్టత లక్ష్యంగా నేను ముందుకు పోతున్నాను. మీ కుటుంబం రాజకీయాలకు సంబంధమైనటువంటి కుటుంబం, రాజకీయాలకు సంబంధం లేనటువంటి కుటుంబం నుంచి మీరు బయటకు వచ్చిందా? వాస్తవంగా మా కుటుంబం పూర్తిగా కూడా వ్యవసాయ ఆధారిత కుటుంబం. మా నాన్నగారు మా అన్నగారు మరి పూర్తిగా కూడా వ్యవసాయం మీద ఆధారపడి మేము వ్యవసాయం చేసుకుని జీవించేటువంటి కుటుంబం మా కుటుంబం. నేను చదువుకున్న రోజులలో నాకు అప్పుడున్నటువంటి పరిస్థితి అనుగుణంగా ఈ యొక్క ఏబీపీలో నాకు ఏర్పడేటువంటి మిత్రుల ఆధారంగా నేను ఈ యొక్క రాజకీయ రంగ ప్రవేశం జరిగింది.
మధ్యలో కూడా నేను ఏబీపీలో పనిచేస్తూ మరి ఆర్ఎస్ఎస్లో నేను శాఖ పోవడం, ఆర్ఎస్ఎస్ శాఖ పోయిన తర్వాత ఆర్ఎస్ఎస్ వాళ్ళ భావాలు ఏవైతే ఉన్నాయో అవి నన్ను పూర్తిగా కూడా ధర్మం వైపు యొక్క దేశభక్తి వైపు నడిపించడం జరిగింది. ఈ యొక్క ధర్మం దేశభక్తి దైవభక్తి ఒక భారతీయ జనతా పార్టీతో సాధ్యమని చెప్పి నేను ఈ యొక్క పార్టీలో కొనసాగుతా ఉన్నాను. మీ విద్యార్థి దశలో ఉన్నప్పుడు అన్ని పార్టీలకు అనుబంధ సంఘాలు ఉన్నాయి, విద్యార్థి సంఘాలు, ఎన్ఎస్సీఐ కావచ్చు, ఎస్ఎఫ్ఐ కావచ్చు, ఏబిఎస్ఎఫ్ కావచ్చు, ఏబీపీలో మాత్రమే ఎందుకు చేరాలనిపించింది? ఆ రోజు మేము చదువుకున్న రోజుల్లో మాకు ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు సరైన సౌకర్యాలు లేవని చెప్పి నేను కొత్త అయిన సమయంలో మరి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అప్పుడు ఉన్నటువంటి నాయకులు పెద్ద ఎత్తున కూడా ఆందోళన కార్యక్రమాలు చేసి ఇక్కడ ఉన్నటువంటి అనేక సౌకర్యాలను కల్పించడం కోసం వారు ప్రయత్నం చేయడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ సీట్లు తక్కువన్నప్పుడు ఇక్కడ ఏదైతే లెక్చర్ల కొరత ఉన్నప్పుడు ఈ యొక్క ఏబీపీ వాళ్ళు దానిపైన ఉద్యమించి ఆ యొక్క సమస్యను తీర్చింది కాబట్టి నేను దానికి మంత్రముగ్ధున్నాయి. మరి ఆ రోజు నేను వాళ్ళు ఎన్నిక పోయడం జరిగింది. నేను ఆ యొక్క ఏబీపీలో పనిచేస్తూ ఈ యొక్క భారతీయ జనతా పార్టీలో రావడం జరిగింది. భారతీయ జనతా పార్టీలో మీరు జాయిన్ అయిన తర్వాత మీరు గమనించినటువంటి మార్పులు ఏంటి? భారతీయ జనతా పార్టీలో నేను జాయిన్ అయిన తర్వాత నేను యొక్క పార్టీ నిర్మాణంలో పనిచేస్తున్న క్రమంలో ఇతర పార్టీలకు భారతీయ జనతా పార్టీకి తీవ్రమైనటువంటి వ్యత్యాసం కనబడింది. ఇటు కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ ఇతర పార్టీలన్నీ కూడా మరి కుటుంబ పార్టీలాగా ఈరోజు వివరిస్తూ ఉన్నాయి. ఈ యొక్క భారతదేశాన్ని సుదీర్ఘంగా ఈ యొక్క పరిపాలించినటువంటి కాంగ్రెస్ సైతం ఈరోజు కుటుంబ ఆధారిత రాజకీయ పార్టీ అనేది కొనసాగుతున్నది. ఎందుకంటే మనకు కూడా తెలుసు, ఇందిరాగాంధీ గారు తర్వాత రాజీవ్ గాంధీ గారు, రాజీవ్ గారి తర్వాత వారి సతీమణి సోనియా గాంధీ గారు, తర్వాత రాహుల్ గాంధీ గారు, ఇలా వారి కుటుంబం తప్ప మరొకరికి అవకాశం కల్పించే పరిస్థితి లేదు. ఇందిరం నుంచి మొదలు పెట్టుకుంటే రాష్ట్రం, జిల్లా, మండలం, గ్రామ స్థాయి వరకు కూడా బీజేపీ వాళ్ళు పట్టుకున్నది ఏంటంటే, అంటే బీజేపీ అనే కాదు మిగతా అన్ని పార్టీలు కూడా ఉన్నాయి, కుటుంబ పాలన, కుటుంబ పాలన అంటాం. అంటే బీజేపీ వాళ్ళ దృష్టితోటే కుటుంబ పాలన అంటే కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు భారతీయులే, కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులకు స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం ఉన్నాయి. కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులందరికీ సమాన అవకాశాలు అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. వాళ్ళు భారతీయ పౌరసత్వం ఉన్నటువంటి వ్యక్తులు, వాళ్ళు ఎందుకు పోటీ పడకూడదు, వాళ్ళు ఎందుకు ప్రధానమంత్రులు చేయకూడదు, ఎందుకు కార్యకర్తగా సేవలు అందించకూడదు, దీని మీద బీజేపీ వాళ్ళ అభిప్రాయం ఏంటి? మేము ఏమంటున్నామంటే ఈ రాజకీయ పార్టీలో పనిచేసేటువంటి ఏ రాజకీయ పార్టీ అయినా కూడా ప్రజలకు సేవ చేయాలని దృక్పథంతో, ప్రజలకు సేవ చేయాలని దృక్పథంతో ముందు వేరే నాయకులు కావాలి తప్ప మరి కుటుంబంలో తండ్రి తర్వాత కొడుకు, కొడుకు తర్వాత మళ్ళీ కొడుకు అనేటువంటి విధానాన్ని మేము వ్యతిరేకిస్తాం తప్ప మరి కుటుంబ పరిపాలన ఒకవేళ కుటుంబంలో నిజమైన సమర్థమైన నాయకుడు ఉన్నప్పుడు తప్పకుండా అవకాశం ఉంటుంది. కానీ ఈరోజు మనం చూడడం జరిగింది, అనేక మంది కాంగ్రెస్లో హేమాయమిలు ఈ యొక్క దేశాన్ని ఒంటి చేత్తో నడిపించేటువంటి విపరీతమైనటువంటి పరిజ్ఞానం కలవంటి రాజకీయ నాయకులు ఉన్నప్పటికీ వారిని కాదని చెప్పి ఈరోజు కాంగ్రెస్ ఉన్నటువంటి ఒక వారసత్వ రాజకీయంగా వస్తుంది కాబట్టి దాన్ని వ్యతిరేకిస్తున్నాం తప్ప మరొకటి కాదు. వారసత్వం అంటే వాళ్ళ కడుపున పుట్టడమేనా వీళ్ళు చేసినటువంటి పాపం? మేము వాళ్ళ వీళ్ళు ఒక పౌరుడు, పౌరురాలే కదా. మేము ఏమంటున్నామంటే తప్పకుండా వారికి వారికి ఉన్నటువంటి అవకాశాల ఆధారంగా ముందుకు పోవాలి తప్ప ఇదొక పేటెంట్ లాగా నేను ఏమంటున్నానంటే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీలో జరిగేది కానీ టీఆర్ఎస్లో జరిగేది కానీ వాళ్ళ నాయకత్వం కంటే కూడా వాళ్ళ కొడుకులను రేపు అధికారం ఇచ్చే కంటే ముందు ఇతరత్ర వాళ్ళు అనేక మంది కూడా అంతకంటే సమర్థులు ఉన్నప్పటికీ కూడా మరి వాళ్ళ కొడుకులకు బిడ్డలకు ఇచ్చేదాన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. భారతీయ జనతా పార్టీలో మీరు జాయిన్ అయిన తర్వాత మీరు తీసుకొచ్చినటువంటి మార్పులు ఏంటి, మీ ఆధ్వర్యంలో జరిగినటువంటి కార్యక్రమాలు ఏంటి? భారతీయ జనతా పార్టీలో నేను జాయిన్ అయిన తర్వాత అనేక రకాల ప్రజా ఉద్యమాలు చేయడం జరిగింది. ముఖ్యంగా యొక్క అప్పుడున్నటువంటి ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉందో కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రజా వ్యతిరేక విధానాలపైన ప్రజలను చైతన్యపరిచి అనేక ఉద్యమాలు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క జమ్మికుంట ప్రాంతం పక్కనే ఉన్నటువంటి మానేరు వాగు నుండి పోయేటువంటి ఒక వావి జమ్మికుంట పక్కన ప్రవహిస్తూ ఉంది. కానీ పక్కన ఉన్నటువంటి గ్రామాల్లో నీరు లేక చాలా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి రైతులకు కనబడుతుంది. దీనిపైన మేము పాదయాత్ర చేసి, బైక్ ర్యాలీ చేసి ఒక ప్రభుత్వాల కనువిప్పు కలిపే విధంగా మేము రైతాంగానికి కలుపుకున్న ఉద్యమాలు చేయడం జరిగింది. అంతేకాకుండా యువమోర్చా ధ్వనిలో అనేక రకాల యువమోర్చా సంబంధించినటువంటి యొక్క విద్యార్థుల సమస్యలు అయితే, యువకుల సమస్యలు అయితే వీటిపైన కూడా మేము అనేక పోరాటాలు చేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీలో మీరు ఎదుర్కొన్నటువంటి ఒడిదొడుకులు ఏమైనా ఉన్నాయా? భారతీయ జనతా పార్టీలో నేను చేరిన క్రమంలో, కొత్తలో చేరిన క్రమంలో నాకు ఈ యొక్క అసాంఘిక శక్తుల నుండి కొంత ఇబ్బంది కావడం జరిగింది. అయినప్పటికీ కూడా మొక్కవోని ఆత్మవిశ్వాసంతో ఎంచుకున్న లక్ష్యం కోసం, ఏదైతే లక్ష్యం కోసం మేము పనిచేస్తూ ఉన్నామో ఆ లక్ష్యాన్ని ముద్దాడ వరకు తప్పకుండా పనిచేయాలనేటువంటి ఒక దృక్పథంతో వాటిని అన్నింటినీ కూడా మేము తప్పకుండా కూడా ఎదుర్కొని ముందుకు పోవడం జరిగింది. ఇక రాజకీయ పార్టీలో చిన్న చిన్న సమస్యలు సర్వసాధారణంగా జరిగేటువంటివి, వాటిని అన్నింటినీ కూడా మరి అంచుకొని వాటిని అన్నింటి కూడా తప్పించుకుంటూ ముందుకు పోవాలనేటువంటి లక్ష్యమే ఆటోమేటిక్గా రాజకీయ నాయకులు ఉండాల్సిన అవసరం ఉంది. సార్, ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ అయినటువంటి హుజూరాబాద్ ఉప ఎన్నిక, ఈ ఉప ఎన్నిక
అసలు ఇది రావడం న్యాయబద్ధమా లేకుంటే కేసీఆర్ మోసం చేసి లేకుంటే కేసీఆర్ యొక్క దురభిప్రాయం తోటి వచ్చినటువంటి ఎలక్షన్ గా భావించొచ్చా మీ బీజేపీ పార్టీ దాని మీద ఏం చెప్తుంది తప్పకుండా ఈ యొక్క ఎన్నిక ఎన్నిక కారణం టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారే ఎందుకంటే మనందరికీ కూడా తెలుసు ఈటల రాజేందర్ గారికి ఆరోగ్య శాఖ మంత్రి ఇచ్చిన తర్వాత ఈ యొక్క తెలంగాణ దేశవ్యాప్తంగా వచ్చినటువంటి ఒక కరోనా మహమ్మారిని తెలంగాణలో ఎలాగైనా అడ్డుకొని ఒక ప్రజల ప్రాణాలు కాపాడడం లక్ష్యంగా ఈటల రాజేందర్ గారు మరి కుటుంబాన్ని సైతం పక్కకు పెట్టి అతని యొక్క ఆరోగ్యం క్షీణిస్తూ ఉన్నా కూడా అతని యొక్క ప్రాణాలు ఇబ్బంది అవుతాయని తెలిసినా కూడా ప్రజల ప్రాణాలు కాపాడాలని నాకు ఇచ్చినటువంటి శాఖకు న్యాయం చేయాలని చెప్పి ఆ రోజు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి హాస్పిటల్లో సందర్శించి కోవిడ్ పేషెంట్లను కలిసి కోవిడ్ పేషెంట్లకు ధైర్యం చెప్తూ మరి యొక్క తెలంగాణలో కోవిడ్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది అందులో కొంత సఫలీకృతం కూడా కావడం జరిగింది ఈ సందర్భంలో తెలంగాణ వ్యాప్తంగా ఈటల రాజేందర్ గారికి గణనీయమైనటువంటి ఒక పేరు ప్రతిష్టలు రావడం జరిగింది అయ్యో కనీసం కోవిడ్ అయితే సొంత తల్లిదండ్రులు సొంత అన్నదమ్ములు పట్టించుకునేటువంటి పరిస్థితిలో ఒక మంత్రి స్థాయి ఉన్నటువంటి ఒక వ్యక్తి మరి ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులందరూ ముఖ్యమంత్రి సైతం ఫామ్ హౌస్కు పరిమితమై బయటికి వెళ్ళినటువంటి ఒక ఇట్లాంటి దుస్థితిలో మరి ఈ ఈటల రాజేందర్ గారు మరి ప్రాణాలు లెక్క వేయకుండా ప్రజల వద్దకు పోతూ ఉన్నాడు ప్రజలకు ఈ యొక్క హామీ ఇస్తూ ఉన్నాడు మీ ప్రాణాలకు నేనున్నా అని చెప్పి ఒక ధైర్యం ఇస్తూ ఉన్నాడు ఇలాంటి వ్యక్తి పట్ల మరి యావత్ సమాజం మొత్తం కూడా అతను జేజేలు పలుకుతున్న తరుణంలో దీన్ని ఈర్షించుకోలేనటువంటి దీన్ని ఒప్పుకోలేనటువంటి ఒక కేసీఆర్ గారు మరి రాబోయే రోజుల్లో ఎక్కడైనా తెలంగాణ నాకు ఆల్టర్నేట్ అవుతుందని చెప్పి టీఆర్ఎస్ పార్టీలో రేపు రాబోయే రోజుల్లో మరి కేసీఆర్ కంటే కూడా ఈటల రాజేందర్ గొప్పడని చెప్పి తెలంగాణ ప్రజలు భావిస్తారని చెప్పి అతను ఎలాగైనా అంతమొందించాలని ఒక కుటీల యత్నంతో ఈరోజు అతని మీద ఒక భూ అక్రమ ఆరోపణలతో మనం చూడడం జరిగింది మరి రాత్రికి రాత్రి అది 100కు 100% ఆ యొక్క అక్రమ ఆరోపణలు మాత్రం నిజం కాదు ఎందుకంటే మరి మంత్రులు సైతం కేసీఆర్ కలవలేనటువంటి పరిస్థితిలో మరి కరోనా మహమ్మారి ఇంత తీవ్రంగా ఉన్నటువంటి తరుణంలో 4 రైతులు పోయి ముఖ్యమంత్రిని కలవడం ముఖ్యమంత్రి దగ్గర ఫిర్యాదు చేయగానే మరి ముఖ్యమంత్రి రాత్రి నిర్ణయం తీసుకొని తెల్లారంగానే విచారణ జరిపించడం కూడా ఎంత దౌర్భాగ్యం అంటే ఒక కలెక్టర్ ఒక ఆర్డీఓ ఒక ఎంఆర్ఓలు విచారణ చేసి వాళ్ళు విచారణ అయిన తర్వాత 2-3 గంటలకి ప్రజలకు ఒక లీక్ ఇవ్వడం జరిగింది ఇలా అక్రమాలు జరిగినాయి ఎకరాలు 100 ఎకరాలు అక్రమాలు జరిగినాయని చెప్పి వాళ్ళు టీవీలలో వివిధ రకాల లీకులు ఇవ్వడం జరిగింది దీన్ని బట్టే ఇదంతా కూడా ఒక కేసీఆర్ గారు కావాలని చెప్పి ఈటల రాజేందర్ ఇబ్బంది పెడుతున్నాను విషయం ప్రజలందరికీ కూడా తెలుసు ఇంకోటి ఏంటంటే ఎంత ఈ యొక్క రాష్ట్రాన్ని పరిపాలించే ముఖ్యమంత్రి అతనికి సమాచారం ఎవరైతే రైతులు ఫిర్యాదు చేసినప్పుడు అతని బాధ్యతగా అతని కేబినెట్లో ఉన్నటువంటి ఒక మంత్రి పైన ఆరోపణలు వచ్చినప్పుడు తప్పకుండా పిలిచి సంజయ్ అడగాల్సిన అవసరం ఉంటుంది కానీ అలా అడగకుండా వీరిని బర్తరాఫ్ చేసి పక్కకు పెట్టడం ఇది పూర్తిగా కూడా రాజ్యాంగ విరుద్ధం ఇది కావాలని చెప్పి ఈటల రాజేందర్ ఇబ్బంది పెట్టడం కోసం చేసినటువంటి ప్రయత్నం తప్ప మరొకటి కాదని మేము చెప్తాను అతను యొక్క భూ అక్రమ ఆరోపణల నుండి కడిగిన ముత్యంలో బయటపడతాడు తప్పకుండా అని చెప్పి మాకు పూర్తి విశ్వాసం ఉంది ఉప ఎన్నికలో హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈటల రాజేందర్ గెలవడం కోసం భారతీయ జనతా పార్టీ కార్యక్రమాలు మీరు ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు సహజంగానే భారతీయ జనతా పార్టీ ఎన్నికల్లో గెలుపు ఓటమిలో సంబంధం లేకుండా పార్టీ నిర్మాణమే లక్ష్యంగా మరి మొదటి నుండి కూడా మరి ఒక మాకు ఒక ప్రణాళిక ఉంటుంది మరి గ్రామీణ స్థాయిలో ఒక గ్రామంలో గ్రామ కమిటీలు కాదు ఇంతకుముందు గతంలో గ్రామ కమిటీలు ఉండే గ్రామ కమిటీలే కాకుండా బూత్ స్థాయి కమిటీలు సైతం ఒక బూత్లో ఒక 20 మందితో ఒక కమిటీ వేసుకోవడం ఆ కమిటీ వేసిన తర్వాత 20 మందిలో మళ్ళీ ఒక పన్న కమిటీ అని చెప్పి మన ఓటర్ లిస్టులో ఏదైతే ఒక కమ్మ ఉంటుందో కమ్మలు 60 మంది ఓటర్లు ఉంటారు సుమారుగా 15 నుండి 20 కుటుంబాలు ఉంటాయి మరి 15-20 కుటుంబాలకు ఒక ఇన్ఛార్జ్గా మరి భారతీయ జనతా పార్టీ గతంలో నుండే యొక్క పన్న కమిటీ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది మరి ఈ రకంగా భారతీయ జనతా పార్టీ గ్రౌండ్ లెవెల్లో పూర్తి స్థాయి కార్యకర్తలు నిర్మాణం చేసుకొని మరి ఎన్నికలకు సమాయత్తం కాబోతుంది కరీంనగర్ జిల్లా భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షులుగా హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ ఏ విధంగా చూస్తుంది వాటిని మొన్నటి వరకు కౌశిక్ రెడ్డి కాంగ్రెస్లో ఉన్నాడు ఇప్పుడు టీఆర్ఎస్లో పోయింది వాటి యొక్క పరిణామాలను బీజేపీ ఏ విధంగా పరిశీలిస్తుందని దాని ఒపీనియన్ ఏంటి గతంలో ఈ యొక్క గత 2018 ఎన్నికల్లో ఇక్కడ గతంలో గెలిచినటువంటి ఈటల రాజేందర్ గారు మరొకసారి పోటీ చేసిన క్రమంలో కాంగ్రెస్ పార్టీ నుండి కౌశిక్ రెడ్డి గారు చేయడం జరిగింది మా పార్టీ నుండి పుప్పాలరావు గారు పోటీ చేయడం జరిగింది ఆ రోజు యావత్ తెలంగాణ వ్యాప్తంగా ఈ యొక్క టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఒక పోటీ ప్రధాన పోటీ జరుగుతున్న తరుణంలో ఇక్కడ ప్రజానికం కూడా కాంగ్రెస్ టీఆర్ఎస్ మధ్య వైపే చూసింది తప్ప భారతీయ జనతా పార్టీ కొంత అసెంబ్లీ ఎన్నికల్లో పట్టించుకోలేదు మరి ఈ క్రమంలో 62,000 ఓట్లు ఓటు బ్యాంక్ వచ్చినటువంటి కౌశిక్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో మరి మనం మొన్నటికి మనం చూడడం జరిగింది ఈటల రాజేందర్ గారు భారతీయ జనతా పార్టీలో చేరిన తర్వాత వారు అనేక సందర్భాలు చెప్పడం జరిగింది 2018 ఎన్నికల్లోనే కేసీఆర్ గారు నాకు బీఫామ్ ఇచ్చినప్పటికీ
నన్ను ఓడగొట్టడం కోసం నా ప్రత్యర్థి అయినటువంటి కాంగ్రెస్ నాయకుడు కౌశిక్ రెడ్డి గారికి డబ్బులు పంపించిండు, అనేక రకాల సపోర్ట్ చేస్తానని చెప్పి వారు చెప్పడం జరిగింది. వారు చెప్పినటువంటి విషయం ఈరోజు మనకు తేట తెలం కావడం జరిగింది. ఎందుకంటే ఈ యొక్క తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున జరుగుతున్న తరుణంలో మానకోట ఘటన మన కళ్ళ ముందు ఇప్పటికి కూడా కదలాడుతూ ఉన్నది. మరి మానకోటలో అనేక మంది తెలంగాణ ఉద్యమకారులు అక్క రైలు రోకో చేస్తూ అక్కడ అనేక ఆందోళన కార్యక్రమం చేస్తూ ఉంటే తెలంగాణ ద్రోహుల పక్ష నిలబడినటువంటి కౌశిక్ రెడ్డి గారు ఆ రోజు తెలంగాణ వాదులపైన రాళ్ళు రువ్వడం, తెలంగాణ వాదులపైన మరి పిస్తోల్తోని కాల్పులు జరిపేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. మరి ఇలాంటి తెలంగాణ ద్రోహిని మరి టీఆర్ఎస్లో పార్టీలో చేర్చుకోవడం, చేర్చుకున్న వారం పది రోజులకి ఎమ్మెల్సీ అత్యున్నతమైనటువంటి యొక్క గౌరవప్రదమైనటువంటి ఎమ్మెల్సీ యొక్క తెలంగాణ ద్రోహికి ఇవ్వడం ఏదైతుందో ఇది పూర్తిగా కూడా తెలంగాణ వాదులను అవమానపరిచినట్టు అని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు గారు ఏమంటున్నారంటే వీల్చైర్ డ్రామా ఈటల రాజేందర్ పట్ల వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు దాన్ని ఎవరు హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలు దాన్ని గమనించాలని చెప్పి ఒక ఒక రూమర్ పెట్టడం జరిగింది. దాని మీద మీ ఒపీనియన్? ఒకటండి, గతంలో కాస్తో కూస్తో ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ యొక్క రాష్ట్రంలో తెలంగాణ రావడంలో ఈ యొక్క తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వివరించినటువంటి వ్యక్తుల్లో ఒక ఈటల రాజేందర్ గారితో పాటు హరీష్ రావు గారు కూడా అని చెప్పి భావించేది. హరీష్ రావు గారి పట్ల కూడా తెలంగాణ ప్రజానీకం పార్టీతో సంబంధం లేకుండా కొంత వారిగా ఆదరాభిమానం ఉండేది. మరి ఈటల రాజేందర్ గారిని ఓడగొట్టడం కోసం మరి కేసీఆర్ గారు ఏదైతే హరీష్ రావు గారికి హుజరాబాద్ ఎన్నికలు ఇచ్చారు చెప్పిన తర్వాత మరి హరీష్ రావు గారు పూర్తిగా మానవత్వాన్ని మరిచి ఈరోజు రాజకీయ కక్షతో ఈరోజు ఈటల రాజేందర్ గారిని ఇబ్బంది పెట్టాలి, మా మామప్ప చెప్పిన పని నేను సక్రమంగా చేయకపోతే రేపు రాబోయే రోజులలో మరి నా యొక్క మంత్రి పదవి ఎక్కడ పోతాను ఒక భయంతో ఈరోజు ఈటల రాజేందర్ గారిపైన అనేక రకాల ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఈ యొక్క నిన్న ఏదైతే హరీష్ రావు గారు వీల్చైర్లో ప్రచారం చేయడానికి ఈటల రాజేందర్ గారు వస్తారని చెప్పి ఏదో చెప్పిండో ఈ యొక్క కామెంట్తోని యావత్ తెలంగాణ ప్రజలకు ఈ యొక్క హరీష్ రావు గారు ఉన్నటువంటి గౌరవం ప్రేమ పూర్తిగా కూడా పోయింది. హరీష్ రావు కూడా ఈరోజు పూర్తిగా కూడా ఒక అబద్ధాలతోని ఒక అభద్రత భావంతో ఈరోజు అనేక రకాలుగా మాట్లాడుతున్నానని చెప్పి ఈరోజు తెలంగాణ ప్రజానికి భావిస్తూ ఉన్నది. దీంతో తప్పకుండా కూడా హరీష్ రావుకు తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు వ్యతిరేక భవనాలు వీస్తూ ఉన్నాయి. హరీష్ రావు గారు ఇప్పటికైనా గుర్తుంచుకోండి, ఈటల రాజేందర్ గారు గత 12 రోజులుగా పాదయాత్ర చేసిన సందర్భంలో మరి దాదాపుగా 222 కిలోమీటర్లు 70 పైగా గ్రామాలను సందర్శించిన తరుణంలో యావత్ 70 గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు చిన్న పెద్ద ఊరు తేడ లేకుండా కుల మతాతలకు సంబంధం లేకుండా మొత్తం నీరాజనాలు పలికింది. ఊరుకూరే పనులు బంద్ చేసుకొని మరి మేము ఈరోజు పనికి పోం, మా ఆశీర్వాదం కోసం మాకు సేవ చేసినటువంటి నాయకుడు యొక్క తెలంగాణ దేవుడిలో కీలకంగా వివరించినటువంటి మా దేవుడు ఈటల రాజేందర్ గారు మా గ్రామానికి వస్తున్నారు, మేము తప్పకుండా అతన్ని కలవాలి, అతనికి ఆశీర్వదించాలి, మేము అతను ధైర్యం చెప్పాలని యావత్ ప్రజానీకం హుజరాబాద్లో వస్తూ ఉంటే మరి దీన్ని చూసి పాల్పోలేనటువంటి మతి భ్రమించినటువంటి ఒక హరీష్ రావు గారు ఈరోజు ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ అన్నీ కూడా హుజరాబాద్ ప్రజానీకం చూస్తూ ఉన్నారు. మరి ఇంకొకటి, ఈటల రాజేందర్ గారు 12 రోజుల పాదయాత్ర చేసిన సమయంలో మరి వారికి 6వ రోజే 5-6 రోజుల తర్వాతనే వారి కాలు అనుకోకుండా ఒక గుంతల పడి బెనకడం జరిగింది. అయినప్పటికీ కూడా మరి మాలాంటి యొక్క పార్టీ నాయకులు అందరం కూడా అన్న కొంచెం రెస్ట్ తీసుకుంటే కూడా తప్పకుండా మనం ఎంచుకున్నటువంటి లక్ష్యం ఏదైతే ఉందో మనం వస్తామని చెప్పి ప్రజలకు చెప్పిన తప్పకుండా పోవాలని చెప్పి వారు ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా మరి ప్రతిరోజు కూడా వారు మరి ఉదయం సాయంత్రం ఫిజియోథెరపీ చేయించుకుంటూ కాలుకు మరి వారు ముందుకు పోవడం జరిగింది. అనుకోకుండా 12వ రోజు మరి కొండపాక గ్రామానికి పోయిన తర్వాత అక్కడ మధ్యాహ్నం భోజనం చేసినాక మళ్ళీ పాదయాత్ర స్టార్ట్ చేసే క్రమంలో వారికి తీవ్రమైనటువంటి జ్వరం రావడం, అదేవిధంగా బీపీ లెవెల్స్ పడిపోవడం, షుగర్ లెవెల్స్ పెరగడం, ఇక అనేక రకాల యొక్క సమస్యల కారణంగా వారు పడిపోయే పరిస్థితి కనబడదు. అప్పుడు మేము దగ్గరటువంటి మేమందరం కూడా వారికి వెంటనే యొక్క ఉన్నటువంటి సంబంధించినటువంటి అక్కడ పిఎస్సీ ఉన్నటువంటి డాక్టర్లకు సమాచారం ఇవ్వడం, జమ్మికుంట్లోకి వెళ్ళి డాక్టర్లను తీసుకుపోయి వారికి వైద్యం అందించడం జరిగింది. ఆ వైద్యుల యొక్క సలహా సూచన మేరకే ఉన్నత వైద్యం కోసం వారు అర్థం చెప్పిన ఒక సందర్భంలో వారు అవసరం లేదండి నాకు ఇబ్బంది అయినా ఇక్కడ ట్రీట్మెంట్ చేసుకున్నారంటే వైద్యులు తప్పకుండా మీరు ఉన్నత వైద్యం కోసం మీరు హైదరాబాద్కి వెళ్ళండి ఎందుకంటే మీకు చాలా ఇబ్బంది ఉన్నది అని చెప్పి ఒక వైద్యుల సలహా సూచన మేరకు వారు హైదరాబాద్లోని అపోలో హాస్పిటల్లో చేరడం జరిగింది. అక్కడ వెళ్ళిన తర్వాత వారికి కాలుకు శస్త్రచికిత్స కావడం జరిగింది. మరి ఇంత పెద్ద శస్త్రచికిత్స అయి వారు యొక్క లైవ్లో కనబడతా ఉంటే ఎంత దౌర్భాగ్యంగా ఎంత ఈరోజు సమాజం అసహించుకునే విధంగా ఈరోజు హరీష్ రావు గారు మాట్లాడడం నిజంగా కూడా హరీష్ రావు గారు తగదు. హరీష్ రావు గారు లాంటి వ్యక్తులు ఈరోజు సమాజంలో ప్రజల యొక్క ప్రేమను కోల్పోతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. హరీష్ రావు గారు మరి ఈటల రాజేందర్ గారు డ్రామాలు ఆడుతూ ఉన్నాడు, వీల్చైర్లో ప్రచారం చేస్తాను ఏదో చెప్తూ ఉన్నారు, నిజంగా డ్రామాలు ఆడినటువంటి వ్యక్తి తెలంగాణ ఉద్యమంలో హరీష్ రావు గారు. ఆ రోజు మనం చూడడం జరిగింది పెట్రోల్ పోసుకొని అగ్గిపేటకు వెతుకునేటువంటి ఒక డ్రామాలు ఆడినటువంటి వ్యక్తి హరీష్ రావు గారు.
మరి ఈటల రాజేంద్ర గారు రామలాడే వ్యక్తి కాదు. ఈరోజు మరి శాస్త్ర చికిత్స ముగించుకొని ఈరోజు జమ్మికుంటకు వారు రాబోతూ ఉన్నారు. వారు ఒక హీరోలాగా ఈరోజు రేపు తెలంగాణ ప్రజల వద్దకు హుజరాబాద్ ప్రజల వద్దకు పోబోతున్నారు తప్ప మీలాగా డ్రామాలు ఆడేటువంటి నైజం మా ఈటల రాజేంద్ర గారికి కాదన్న విషయాన్ని హరీష్ రావు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. హుజరాబాద్ ఉప ఎన్నికలో బీజేపీకి ఎందుకు ఓటేయాలి? ముఖ్యంగా హుజరాబాద్ ఉప ఎన్నికల్లో నేను ఒక ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఈ యొక్క ఏదైతే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అధికారంలో ఉన్నటువంటి ఒక టీఆర్ఎస్ పార్టీ ప్రజలకు ఇచ్చినటువంటి అనేక రకాల హామీలను మరి ఈరోజు విస్మరించడం జరిగింది. ముఖ్యంగా దళితులకు ఇస్తానటువంటి దళిత ముఖ్యమంత్రి అయితేనేమి, మూడెకరాల దళితులకు మూడెకరాల భూమి అయితేనేమి, కేజీ టు పీజీ విద్య అయితేనేమి, అదేవిధంగా నిరుద్యోగ భృతి అయితేనేమి, డబుల్ బెడ్రూమ్ అయితేనేమి, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రకాలు ఈరోజు వారు ఇచ్చినటువంటి హామీలను పూర్తిగా కూడా ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీ విస్మరించడం జరిగింది. మరి అంతేకాకుండా మరి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు అనేక రకాల ప్రజా సంక్షేమ కార్యక్రమాలు తీసుకొని ఈరోజు గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి నిమ్న జాతి ప్రజల వరకు కూడా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ ఫలాలు అందాలని చెప్పి అనేక రకాల కార్యక్రమాలు తీసుకొని ఈరోజు మరి ప్రజలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నది కాబట్టి మేము మాకు ఓటేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తాము. అంతేకాదు మరి ఈరోజు తెలంగాణలో ఎక్కడ అభివృద్ధి జరిగినా కూడా అభివృద్ధిలో కీలక భాగస్వామి ఈరోజు కేంద్ర ప్రభుత్వం అన్న విషయాన్ని నేను ఈ యొక్క ప్రజలకి తెలియజేస్తూ ఉన్నా. ఈరోజు గ్రామాలలో 13th, 14th, 15th ఫైనాన్స్ ద్వారా అనేక రకాల నిధులు ఈరోజు గ్రామాలకు నేరుగా కేంద్రం ఇచ్చేటువంటి నిధుల ద్వారా కాస్త కొస్త అభివృద్ధి జరుగుతుంది కాబట్టి మా యొక్క అభివృద్ధిని చూసి నరేంద్ర మోడీ గారు ఈ యొక్క దేశాన్ని ప్రపంచ దేశాల యొక్క విశ్వగురు ఉంచడం కోసం ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో వారి ప్రయత్నానికి మద్దతు ఉండడం కోసం మా కోటే అని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తాం. అంతేకాకుండా ఈటల రాజేంద్ర గారు భారతీయ జనతా పార్టీ పక్షాన పోటు చేస్తున్నారు కాబట్టి గత 6 పర్యాయాలు ఇక్కడ వారు ఎమ్మెల్యేగా ఎంపీగా పనిచేయడం జరిగింది. ఈ యొక్క 16-17 సంవత్సరాల కాలంలో వారు ఈ యొక్క హుజరాబాద్ ప్రాంతంలో ప్రతి గ్రామాన్ని పర్యటించి గ్రామ ప్రజలతోని మమేకమై మరి గ్రామ ఈ యొక్క హుజరాబాద్ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా ఒక ఇంట్లో కుటుంబ సభ్యులుగా మెలిగినటువంటి వ్యక్తి ఈటల రాజేంద్ర గారు ఈ యొక్క హుజరాబాద్ నియోజకవర్గంలో కూడా ఈరోజు తెలంగాణలో ఎక్కడ జరిగినటువంటి అభివృద్ధి కూడా ఈ యొక్క హుజరాబాద్లో జరిగిందంటే దానికి ప్రధాన కారణం ఈటల రాజేంద్ర గారి యొక్క సమయ స్ఫూర్తి, వారి యొక్క పట్టుదల కారణం కాబట్టి మరి మళ్ళీ రాబోయే రోజులలో కూడా మరింత అభివృద్ధి జరగాలంటే మరి ఈటల రాజేంద్ర గారిని గెలిపించాల్సిన అవసరం ఉన్నది. అంతేకాకుండా మరి ఈటల రాజేంద్ర గారితో ఈ యొక్క ప్రాంత ప్రజలకు అనేక రకాల సంబంధాలు ఉన్నాయి. ఏ ఇంట్లో ఏ బిడ్డకు ఆపదొచ్చినా మా ఇంట్లో కుటుంబ సభ్యులు ఒక ఆరోగ్యం మంచి లేదా హాస్పిటల్ పోతా అంటే తప్పకుండా స్పందించి తన కొడుకులాగా తన తమ్ముళ్ళలాగా తన కుటుంబ సభ్యుల్లాగా భావించి వారికి ఆర్థిక సహాయం చేయడం, అదేవిధంగా సంబంధించినటువంటి డాక్టర్లతో మాట్లాడి వైద్యం అందించినటువంటి గొప్ప మనసు ఉన్నటువంటి మహారాజు ఈటల రాజేంద్ర గారు. అంతేకాదు అనేక మంది వేలాది మంది పేదలకు ఈరోజు చదువుకోవడానికి డబ్బులు లేక హాస్టల్ ఫీజు కట్టలేక ఇబ్బంది పడుతున్నటువంటి పేద ప్రజలకు అన్న మాకు ఆర్థిక ఇబ్బంది ఉండి మా పిల్లల్ని చదివించుకోలేమంటే మరి తప్పకుండా వారికి నేనున్నా మీ కొడుకులాగా ఉన్నా మీ నా చెల్లెలాంటి పిల్లలు చదివిస్తా అని చెప్పి వారి కుటుంబానికి అండగా ఉండి వేలాది మంది చదువుకోవడానికి ఈరోజు మరి ఆర్థిక సహాయం చేస్తున్నటువంటి వ్యక్తి ఈటల రాజేంద్ర గారు. కాబట్టి తప్పకుండా వీరికి ఈటల రాజేంద్ర గారిని గెలిపించడం కోసం భారతీయ జనతా ఓటేయాలని చెప్పి ఈరోజు యొక్క హుజరాబాద్ ప్రజానీకాన్ని తెలియజేస్తూ మరి ఈరోజు మాయమాటలతోని మోసపూరిత వాగ్దానాలతోని ఏదైతే కాలయాపనం చేస్తూ ప్రజలను మభ్యపెట్టేటువంటి టీఆర్ఎస్ పార్టీకి గుణపాఠం చెప్పడం కోసం మా కోటేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను ఈ యొక్క హుజరాబాద్ ప్రయాణికాన్ని చేతులెత్తి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. చూశారు కదండి, విద్యార్థి దశలో ఉన్నటువంటి ఏబీఏపీ స్థాయిలో పార్టీ పరంగా ప్రవేశించి జమ్మికుంట మండలాధ్యక్షులుగా 8 సంవత్సరాలు, కిసాన్ మోర్చా ప్రభారిగా, కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షులుగా దాదాపు 28 సంవత్సరాల పాటు భారతీయ జనతా పార్టీకి సేవలు అందిస్తూ హుజరాబాద్లో జరుగుతున్నటువంటి ఉప ఎన్నికలో భారతీయ జనతా పార్టీ కార్యక్రమాలు ముందుకు తీసుకుపోవడంలో తాను భాగస్వాములై బాధ్యుడిగా ముందుండి నడిపిస్తున్నటువంటి తీరును ఇప్పటిదాకా వారి యొక్క రాజకీయ అంతరంగాన్ని మనం తెలుసుకోవడం జరిగింది. మళ్ళీ మరొక ప్రజాప్రతినిధితో మీతో మీ ప్రజాప్రతినిధి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. నమస్కారం. నమస్కారం అండి.